హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ ఈ వీడియోలో మా బాల్కనీలోని వాల్కి వాల్ స్టిక్కర్స్ అంటిస్తున్నామండి. సో ఈ వాల్ స్టిక్కర్స్ అంటించడం చాలా ఈజీ అనుకుంటామండి, కానీ చాలా టైం పడుతుంది అనమాట ఇవి అంటించడానికి. అలాగే చాలా జాగ్రత్తగా అంటించుకోవాల్సి ఉంటుంది. సో అలాగే మనం నార్మల్గా సింపుల్గా ఏదైనా డిజైన్ ఉన్న వాల్ స్టిక్కర్ తీసుకుంటే ఓకే, అది ఈజీగా అంటించుకోవచ్చు. బట్ ఇలాంటి పెద్ద గోడలకి కనుక వాల్ స్టిక్కర్స్ అంటించాలంటే చాలా కష్టం అనమాట. సో ఈ వాల్ స్టిక్కర్స్కి కొన్ని కనెక్షన్స్ ఉంటాయండి. సో ఆ కనెక్షన్స్ అనేవి మిస్ కాకుండా చూసుకోవాలి, అప్పుడే నీట్గా ఉంటుంది వాల్ స్టిక్కర్. కనెక్షన్స్ మిస్ అయ్యా అంటే ఏదో గజిబిజిగా ఉన్నట్లు ఉంటుందన్నమాట వాల్ స్టిక్కరు. సో ఇదంతా క్లియర్గా మీకు తెలియాలి అంటే వీడియో ఎండ్ వరకు చూడండి, సో క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మేము చేసిన కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఇందులో, సో అవి కూడా మీతో షేర్ చేస్తాను. మీరు అంటించుకునేటప్పుడు అలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. సో ఫస్ట్ వాల్ కింద వచ్చేసి ఈ రెడ్ కలరు ఇటుకలతో ఉన్న వాల్ స్టిక్కర్ అయితే అంటించేస్తున్నాము. సో ఇది మేము తీసుకోవడము 1.5 ఫీట్ బై 6.5 ఫీట్ తీసుకున్నామండి. సో మనం ఫస్ట్ వాల్కి అంటించాలనుకుంటే ఆ వాల్ సైజ్ కూడా కరెక్ట్గా చూసుకోవాలి. సో అందులో ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాము. ఫస్ట్ అయితే ఇలా అంటించేస్తున్నాము. ఈ వాల్ స్టిక్కర్స్ అడ్డంగా అంటించాలి అంటే కట్ చేసుకొని అంటించాలండి. నిలువుగా అయితే ఓకే, ఈజీగా అంటించుకోవచ్చు. బట్ ఇలా అడ్డంగా అంటించుకోవాలంటే మాత్రం కట్ చేసుకొని అంటించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నిలువుగా అంటించామనుకోండి ఆ ఇటుకలు అనేవి నిల్చున్నట్లు ఉంటాయి. సో కరెక్ట్ ఇటుకల షేప్ అయితే అడ్డంగా ఇలా ఉండాలి కదా, సో అందుకే ఇలానే అంటించుకోవాలి. అలాగే తర్వాత మనం అంటించే వాల్ స్టిక్కర్కి, ఫస్ట్ అంటించిన వాల్ స్టిక్కర్కి పక్కన అంటించే వాల్ స్టిక్కర్ అనేది కనెక్షన్ అనేది కొంచెం ఈక్వల్గా ఉండాలండి. సో అంటే బ్లాక్ లైన్ ఉంది కదా అక్కడ ఇటుకల దగ్గర, సో ఆ లైన్ కలిసి ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే మనకి ఏ ఇటుకు దగ్గర అయితే కట్ అవుతుందో ఆ స్టిక్కర్ అనేది, సో కొంచెం పక్కన వచ్చే వాల్ స్టిక్కర్ కూడా అలా కలిసి ఉండాలన్నమాట ఆ ఇటుకకి. సో అలా కనెక్షన్స్ అనేవి ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి. ఇలా కనెక్షన్స్ తోటి ఈక్వల్గా అంటించాలి అనుకున్నప్పుడు మనం అంటించేటప్పుడు పక్కనున్న వాల్ స్టిక్కర్ 1 ఇంచ్ పైకి వెళ్ళొచ్చు, 1 ఇంచ్ కిందకి రావచ్చు అనమాట. సో లాస్ట్లో ఏమన్నా ఎక్కువైనా తక్కువైనా కట్ చేసుకోవచ్చు అండి ఈక్వల్గా. సో ఫస్ట్ అయితే మనం ఈ కనెక్షన్స్ అన్నీ ఈక్వల్గా ఉండేలా అంటించుకోవాల్సి ఉంటుంది. సో మేము తీసుకున్న ఈ ఇటుకల వాల్ స్టిక్కర్ అయితే కంప్లీట్గా ఈ వాల్ ఎండ్ వరకు వచ్చింది. సో తర్వాత గోడ చూస్తున్నారు కదా, పక్కన గోడ, పైపులు ఉన్న గోడ, ఆ గోడకు కూడా ఈ ఇటుకల వాల్ స్టిక్కర్ అంటించాలనుకున్నాం కంప్లీట్గా. సో ఆ వాల్కి ఈ ఇటుకల వాల్ స్టిక్కర్ అంటించామంటే ఇప్పుడు అంటించిన వాల్ స్టిక్కర్ అనేది ఈక్వల్గా ఉండదన్నమాట. సో అందుకే మళ్ళీ దీనిపైన ఇప్పుడు అంటించిన వాల్ స్టిక్కర్ పైన 1 అడుగు లేదా 1 హాఫ్ అడుగు వరకు ఆ వాల్కి ఈక్వల్గా అంటించాలనుకున్నాము. సో మళ్ళీ ఆర్డర్ చేశామన్నమాట. మేము యాక్చువల్ అయితే అనుకోలేదు, సడన్గా ఇలాంటి డెసిషన్ తీసుకున్నామన్నమాట. కంప్లీట్గా ఇక్కడ వరకు ఉంటే బాగుంటుంది అనిపించింది, బట్ పక్కన వాల్కి కూడా అంటించాలి కాబట్టి చుట్టూరు ఈక్వల్గా ఉన్నట్టు ఉండదు. సో సేమ్ వాల్ స్టిక్కర్ ఆర్డర్ ఇచ్చాము, వచ్చేసరికి 3-4 డేస్ టైం పట్టింది. వచ్చిన తర్వాత మళ్ళీ కట్ చేసుకుంటూ పక్కన గోడకి అలాగే ఇప్పుడు అంటించిన గోడ వాల్ స్టిక్కర్ అనేది ఈక్వల్గా చూసుకొని, సో పెన్సిల్తో ఇలా స్కెచ్ తోటి మార్క్ పెట్టుకొని అంటించుకున్నాను. ఫైనల్గా ఇలా అంటించిన తర్వాత కొంచెం పైన ఎక్కువ తక్కువ అలా ఉందన్నమాట. సో ఈక్వల్గా ఉండడానికి స్కేల్ పెట్టేసి వాల్ స్టిక్కర్ని ఇలా కట్ చేసుకుంటున్నానండి, అప్పుడు చాలా నీట్గా వస్తుందన్నమాట. అండ్ ఈ వాల్ స్టిక్కర్ కాస్ట్ వచ్చేసి మేము ఫస్ట్ తీసుకుంది 1.5 ఫీట్ బై 6.5 ఫీట్ కదా, సో కంప్లీట్గా అది వచ్చేసి 259 రూపీస్ పడిందండి. సో ఇలాంటి 2 తీసుకున్నాను అనమాట. ఇంకా ఉంది వాల్ స్టిక్కరు, పక్కన గోడకు అలా అంటించాలి. ప్రజెంట్ అయితే ఈ గోడ వరకు కంప్లీట్ చేసేసి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ తర్వాత త్వరలోనే మా బాల్కనీ మేక్ ఓవర్ వీడియో వస్తుంది. సో బాల్కనీ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. అండ్ కొన్ని కొన్ని బాటిల్స్ తోటి క్రాఫ్ట్ ఐడియాస్ ఇవన్నీ కూడా చేస్తున్నాను అనమాట. సో అవన్నీ కూడా సెట్ చేసి అంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా పక్కన వాల్స్కి కూడా ఈ స్టిక్కర్స్ అన్నీ అంటించాల్సి ఉంటుంది కదా, అవి కూడా అన్నీ అంటించిన తర్వాత కంప్లీట్గా ఒకసారి అయితే చూపిస్తాను బాల్కనీ ఎలా ఉంది అనేది. ప్రజెంట్ అయితే ఈ వాల్ వరకు అంటించేసి ఎలా ఉంది లుక్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా అక్కడ అంటించిన తర్వాత ఎలా ఈక్వల్గా కట్ చేసుకున్నాను. సో ఇలా కట్ చేసుకోవచ్చు పైన కట్టుకుంటా పెడతాను మీకు పైన అందుతుందా, అలా దాని మీద కలిపెట్టుకో, ఐరన్ గ్రిడ్ మీద కలిపెట్టుకో.
కచ్చే ఉంట లేదంట కింద సో చేతిలో ఒక స్టిక్ లాంటి చూస్తున్నారు కదా అది నేను కిచెన్ లో క్లీన్ చేసి కౌంటర్ టాప్ క్లీన్ చేసుకునేది సో ఈ స్టిక్కర్ అంటించేటప్పుడు ఎక్కడైనా ముడతలు అలా వచ్చినాయి అంటే ఎక్కువ వచ్చినాయి అంటే ఈ స్టిక్ తోటి లైట్గా లాగామంటే ఆ ముడతలు అనేవి ఎక్కువ ఉండవు అన్నమాట అన్నీ క్లియర్ అయిపోతాయి సో చేతితో కూడా అనొచ్చు బట్ దీంతో అంటే ఇంకా నీట్గా వస్తుందని చెప్పేసి దీన్ని యూజ్ చేస్తున్నాను చెప్తాను రెండు పక్కల కరెక్ట్గా కనుక లాగలిగితే బాగానే ఉంటుంది ఇంకొచ్చు కిందకే కట్ చేయి బెటర్ సరే చెయ్యి సరే ఏదో ఒకటి సైడ్ నుంచి అంటే ఒక సైడ్ నుంచి సో కంప్లీట్గా ఈ వాల్కి అయితే అంటించేసాము అండ్ పైన ఉందన్నమాట అలాగే ఏసీ ఉంది సో ఏసీ ఫ్యాన్ ఉందన్నమాట అది అడ్డుగా ఉంటుంది కాబట్టి అక్కడ అంటించాలంటే చాలా టైం పడుతుంది అక్కడ కూడా అంటించాలి అండ్ ఈ పైన కూడా అన్నమాట సో వాల్ అనేది పైనుంచి కింద వరకు ఒకేలా ఉంటే ఓకే అండి సో మధ్యలో ఈ ఫ్యాన్ అడ్డు రావడము ఇట్లాంటి మధ్య మధ్యలో కట్ చుండడం ఇట్లా ఉంది అంటేనే కొంచెం కష్టం అన్నమాట సో మళ్ళీ కట్ చేసుకుంటూ అంటించుకోవాల్సి ఉంటుంది సో మాకైతే చాలా టైం పట్టింది ఈక్వల్గా లేకపోయేసరికి కొంతవరకు ఓకే బట్ ఈ ఫ్యాన్ అడ్డు ఉండడము అండ్ పైన గోడ వచ్చేసి కొంచెం కట్ లాగా ఉండడము సో ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది వాల్ స్టిక్కర్ అంటించడానికి సో మాకైతే 2 వీక్స్ టైం పట్టింది అంటే మేము ఓన్లీ సాటర్డే అనే అంటించాము మిగిలిన రోజులు మా హస్బెండ్ కుదరదు అనమాట ఓన్లీ సాటర్డే సండే అయితేనే అంటించగలుగుతాము సో అది కూడా ఇద్దరం ఉండాలి కాబట్టి ఒక్కరు అంటించలేం కాబట్టి కంపల్సరీ వెయిట్ చేయాల్సిందే వాళ్ళకి హాలిడే వచ్చేంత వరకు కూడా అలా మాకు చాలా ఒక 10 డేస్ వరకు అయితే టైం పట్టింది అంటించడానికి కంప్లీట్గా అండ్ ఈ వాల్ సైజ్ వచ్చేసి 10 ఫీట్ బై 9 ఫీట్ ఉంటుందండి సో కంప్లీట్గా మాకైతే 3 రోల్స్ పట్టాయి ఈ గ్రీన్ కలర్లో 3 రోల్స్ తీసుకున్నాము సో మేము తీసుకున్న ఈ గ్రీన్ కలర్ రోల్ వచ్చేసి 1.5 ఫీట్ బై 9 ఫీట్ ఉంటుందండి అలాంటివి 3 తీసుకున్నాము సో ఒక రోల్ అనేది ఎక్స్ట్రా ఉండేలాగే తీసుకోవడం చాలా బెటర్ ఎందుకంటే ఈ కనెక్షన్స్ అనేవి మిస్ కాకుండా ఉండాలి అంటే మనకి అక్కడక్కడ కట్ అవుతుంటుంది అలా కొంచెం వేస్ట్ అవుతుంది అన్నమాట ఈ వాల్ స్టిక్కర్ అనేసి కాబట్టి ఒక 1/2 రోల్ కానీ 1 రోల్ కానీ ఎక్స్ట్రా తీసుకోవడం బెటరు అండ్ కంప్లీట్గా గోడకు అంటించిన తర్వాత లుక్ ఎలా ఉందనే చూపిస్తున్నాను చాలా అందంగా కనిపిస్తుంది సో ఈ గ్రీన్ కలర్ వాల్ స్టిక్కర్ వచ్చేసి కాస్ట్ చెప్పలేదు కదా ఇది రోల్ వచ్చేసి 159 రూపీస్ పడిందండి సో కంప్లీట్గా 3 రోల్స్ తీసుకున్నాను అనమాట చాలా తక్కువ కాస్టే పడింది కింద ఇటుకల వాల్ స్టిక్కరే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ అయినట్లు అనిపించింది అండ్ ఇక్కడైతే ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగింది సో ఫస్ట్ మేము అంటించిన వాల్ స్టిక్కర్కి తర్వాత అంటించిన వాల్ స్టిక్కర్ కనెక్షన్ అనేది మిస్ అయిందనమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఒక కనెక్షన్ అనేది కనిపిస్తుంది సో అక్కడ మిస్ అయిందనమాట ఈ పక్కనున్న వాల్ స్టిక్కర్కి పక్కనున్న వాల్ స్టిక్కర్కి యాక్చువల్లీ కనెక్షన్ ఉంటుంది సో అక్కడ చూస్తున్నారు కదా వేలు పెట్టిన దగ్గర సో ఆ కనెక్షన్ అనేది మిస్ అయింది అది వచ్చేసి కింద ఉందన్నమాట సో దాన్ని కొంచెం పైకి అంటించాల్సి ఉంటుంది అప్పుడు క్లియర్గా ఉంటుందన్నమాట సో లేకపోతే కొంచెం గజిబిజిగా ఉన్నట్లు ఉంటుంది ఓన్లీ ఈ 2 వాల్ స్టిక్కర్ వరకే ఇలా అంటించాము తర్వాత అన్నీ కూడా కనెక్షన్స్తో అంటించామండి సో ఫస్ట్ అర్థం కాలేదు తర్వాత అర్థమైందనమాట సో తర్వాత అన్నీ కూడా నీట్గా అంటించేసాము సో ఈ పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే కానీ మనం గమనించలేమన్నమాట సో ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అనేది కనెక్షన్ అనేది నీట్గా ఇచ్చేసాము అండ్ కింద కూడా అన్నమాట సో ఇలా కనెక్షన్స్ అనేవి మిస్ కాకుండా చూసుకోవాలి అప్పుడే అన్నమాట నీట్గా ఉంటుంది ఓవరాల్గా లుక్ మాత్రం మేము ఎక్స్పెక్ట్ చేసిన కన్నా చాలా బాగుంది సో
అండ్ క్వాలిటీ కూడా అండి, మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. ఈ లింక్స్ అనేవి మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసి మీకు నచ్చితే మీరు కూడా తీసుకోవచ్చు. సో క్వాలిటీ మాత్రం సూపర్ అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది, అండ్ లుక్ కూడా చాలా బాగుంది. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. అండ్ ఈ వాల్ స్టిక్కర్ కాంబినేషన్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్స్లో చెప్పండి. బై బై.